వెల్కమ్ టు నాన్ స్టాప్ 90 దిస్ ఇస్ కృప. గులాబీ తోటలో ఆకురాలు కాలం, సైకిల్ పార్టీలో సెగలు, కోమటిరెడ్డికి ఈటల కౌంటర్, ఐటీ నోటీసులపై కాంగ్రెస్ ఫైర్, చేతులు కలిపిన కుబేర్లు, టైటానిక్ తలుపుకు 6 కోట్లు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు చూద్దాం. తెలంగాణలో కారు పార్టీ బేజారవుతోంది. పార్టీని కీలక నేతలంతా విడిపోతుండటంతో కంగారు పడుతోంది. లోక్సభ ఎన్నికల వేళ ఒకరి తర్వాత ఒకరు వరుసగా పార్టీని వీడి కాంగ్రెస్ బీజేపీలో చేరుతుండటం అధిష్టానాన్ని కలవరపెడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కారుకు గుడ్ బై చెప్తున్నారు. సీనియర్ పొలిటీషియన్ కె కేశవరావు కాంగ్రెస్ లో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పార్టీ మారే విషయంపై చర్చించారు. శనివారం లేదా తుక్కుగూడ సభ వేదికగా ఏప్రిల్ 6న హస్తం కండువా కప్పుకోనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ రాబోతున్నారు. ఇరువురు నేతల సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు నేతలు. పార్టీని వీడిన కేసీఆర్ ను ప్రశంసించారు కేకే. కేసీఆర్ చేసినంత అభివృద్ధి దేశంలో ఎవరూ చేయలేదన్నారు. కేసీఆర్ అవినీతి పరుడు కాదని, జేబులో ఉన్న చివరి పైసా కూడా తీసి కేసీఆర్ పక్కవారికి ఇస్తారని కొనియాడారు. మరోవైపు పనిచేసే వ్యక్తి అవినీతి, అధికారాన్ని సహిస్తాడు కానీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే సహించడన్నారు. కేసీఆర్ కుటుంబం తప్ప బీఆర్ఎస్ లో వేరే ఎవరు కూడా ఎదగలేదన్నారు. బీఆర్ఎస్ మారాలి, కొత్త తరం రావాలని సూచించారు. కాంగ్రెస్ తో తన రాజకీయ జీవితం ఎంతో ముడిపడి ఉందన్నారు కేకే. ప్రస్తుతం కాంగ్రెస్ కష్టాల్లో ఉందని, పార్టీకి చేయగలిగినంత చేసేందుకు వెడుతున్నానని తెలిపారు. మరోవైపు తెలంగాణ ఏర్పడింది ముమ్మాటికి కాంగ్రెస్ వల్లేనని, రాష్ట్ర ఏర్పాటులో ఇంకెవరి పాత్ర లేదన్నారు. అధికార ప్రతిపక్ష నాయకుల భాష సరిగ్గా లేదంటూ విమర్శించారు. కేకే పార్టీ మార్పును ఆయన కుమారుడు విప్లవ్ వ్యతిరేకించారు. పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ తో చేర్చుకుంటున్నప్పుడు విమర్శించిన రేవంత్ ఇప్పుడు కేకేను ఎలా చేర్చుకుంటున్నారంటూ ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేకే బీఆర్ఎస్ ను వీడడం సరికాదన్నారు. మేయర్ విజయలక్ష్మికి రాజకీయంగా కేసీఆర్ లైఫ్ ఇచ్చారన్నారు. వరుసగా నాయకులు పార్టీని వీడుతుండడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేకే, కడియం వంటి నాయకులు పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టి వెళుతున్నారని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మరోవైపు రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలు పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ వాడను, పార్టీలోకైతే రానివ్వమన్నారు. అంతకుముందు ట్విట్టర్లో కూడా మండిపడ్డారు కేటీఆర్. నికార్స్ అయిన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని, పోరాట పంధాలో కదం తొక్కుదామని తెలిపారు. శూన్య నుండి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్ అంటూ కొనియాడారు. కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారన్నారు. హరీష్ రావు కూడా పార్టీ మారుతున్న నేతలపై ఫైర్ అయ్యారు. పవర్ బ్రోకర్లు మాత్రమే పార్టీని వీడుతున్నట్టుగా తెలిపారు. పార్టీ నుండి బయటకు వెళ్లిన వాళ్లను భవిష్యత్తులో కాళ్లు పట్టుకున్నా రానిచ్చేది లేదన్నారు. ఆకురాల కాలంలో కొంతమంది పనికిరాని ఆకులు రాలిపోతాయన్నారు. ఆకు రాలిన తర్వాత మళ్లీ చెట్టు చిగురించినట్లే పార్టీ మళ్లీ వికసిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇటు కడియం శ్రీహరి, కడియం కావ్య శనివారం కాంగ్రెస్ లో చేరనున్నారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పోటీ చేస్తారని భావిస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మునిషి ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి కడియం ఇంటికి వెళ్లారు. కడియంలో ఆయన కుమార్తెను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీల మార్పులతో పాటే రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కడియం కావ్య కాంగ్రెస్ కు వెళుతూ ఉండడంతో తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ తో చేరే అవకాశం కనపడుతోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా రాజయ్యను బరిలో నిలిపేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో రాజయ్య కాంగ్రెస్ కు వెళ్లారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి పార్టీ మార్పుపై నిప్పులు చెరిగారు వరంగల్ బీఆర్ఎస్ నేతలు. కడియం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో నిస్వార్థ నాయకులను ఎదగకుండా చేస్తారని ఆరోపించారు. తన రాజకీయ భవిష్యత్తు కోసమే కడియం శ్రీహరి పార్టీ మారుతున్నారంటూ మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాలతోనే మాజీ మంత్రి కడియం శ్రీహరి ఎదిగారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి చెత్తంతా పోయింది, గట్టివాళ్లే మిగిలారన్నారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. మొదటి నుండి గులాబీ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు పార్టీలోనే ఉన్నారని, పదవులు, అధికారం, వ్యాపారాల కోసం వచ్చిన స్వార్థపరులు, మోసకారులే పార్టీ మారుతున్నారంటూ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ మారడంపై కేటీఆర్ చేసిన కమెంట్స్ కు స్పందించారు కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. తన వ్యక్తిగత ప్రయోజనం కోసం ఏమీ చేయలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానంటూ క్లారిటీ ఇచ్చారు. అధికారంలో ఉంటేనే అభివృద్ధి చేయగలమన్నారు. బీఆర్ఎస్ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. ఏదేమైనా కేసీఆర్ తనకు రాజకీయ గురువు అంటూ ప్రకటించారు. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఎవరు మిగలరంటూ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాము గేట్లు తెరవడం కాదు, వాళ్లే గేట్లు పగలగొట్టుకుని మరీ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ గెలిచినందుకు కాదు, బీఆర్ఎస్ ఓడిపోయినందుకు తనకు సంతోషంగా ఉందని తెలిపారు. బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. కాంగ్రెస్ కు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉంటే బీజేపీకి 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు హద్దు లేకుండా పోయిందంటూ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కుటుంబం దోచుకుంటోందంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఆర్జీ ట్యాక్స్ వేస్తున్నారంటూ ఆరోపించారు. ఇటు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అభ్యర్థుల కొరత ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. వింటే ఏమైతుందంటూ కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జైల్లో చెప్పుకోడు తినాల్సిందే అన్నారు. బీఆర్ఎస్ నేతల మాటలు విని కొందరు అధికారులు కేసులో ఇరుక్కున్నారని తెలిపారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఏప్రిల్ 6న జరిగే తుక్కుగూడ సభలో మేనిఫెస్టో విడుదల చేయబోతోంది కాంగ్రెస్. గాంధీ భవన్లో టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశమై దీనిపై చర్చించింది. 5 న్యాయ అంశాలను కూడా క్షేత్రస్థాయికి వెళ్లేలా ప్రచారం చేయాలంటూ నేతలు నిర్ణయించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంపై ఏఐసీసీ ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటు లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కూడా సిద్ధమవుతోంది. బీజేపీ కార్యాలయంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కన్వీనర్ ఎంపీ లక్ష్మణ్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయి నేతల కార్యక్రమాల రూపకల్పనపై చర్చించారు. కర్నూలు జిల్లా కొడమూరు వేదికగా విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు జగన్. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధంగా అభివర్ణించారు. కూటమి కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. పేదల సంక్షేమానికి అడ్డుపడే వారికి బుద్ధి చెప్పాలన్నారు. మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. కావలిలో ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు అధికార పార్టీపై మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. ఈసారి వైసీపీ నేతల డిపాజిట్ కూడా దక్కవన్నారు. ప్రజల ఆస్తులకు భవిష్యత్తుకు రక్షణ లేకుండా పోయిందని, జగన్ కుర్చీని కోరదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రేపటి నుండి 11 రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మొదటి 4 రోజులు పిఠాపురంలో పర్యటిస్తారు. పిఠాపురంలో ఉగాది వేడుకలలో పాల్గొని ఆ తర్వాత తెనాలి, ఎలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఫైనలిస్ట్ టీడీపీలో అగ్గిరాజేసింది. 9 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థిని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. చీపురుపల్లి నుండి కళా వెంకట్రావు పోటీ చేయబోతున్నారు. భీమిలి టికెట్ గంటా శ్రీనివాసరావుకే కేటాయించింది. మిగతా 7 స్థానాలతో పాటు 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థిని ప్రకటించింది. టీడీపీ మహిళా నేతలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. తాళిబొట్లు చూపిస్తూ నిరసన తెలిపారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. పార్టీ కోసం కష్టపడిన నేతలకు చంద్రబాబు ద్రోహం చేశారంటూ ఆరోపించారు. పోలీసులు వారిని అడ్డుకోగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనలో ఒక మహిళ స్పృహ తప్పి పడిపోయారు. టికెట్ రాకపోవడంపై ప్రభాకర్ చౌదరి తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ అమ్ముడుపోయిందంటూ ఆరోపించారు. డబ్బున్న వారికి మాత్రమే టికెట్ ఇస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు పిలిచినా ఆయన వద్దకైతే వెళ్లబోనని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ బుజ్జగింపుల కార్యక్రమం చేపట్టింది. అసెంబ్లీ సీటు ఇవ్వకపోవడంతో పార్టీ మీద అలిగిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ అధిష్టానం బుజ్జగిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగింపుతో నల్లమిల్లి కాస్త మెత్తబడ్డట్టు సమాచారం. కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 30న జగన్ సమక్షంలో పితాని వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు. జనసేన తనకు తీవ్ర అన్యాయం చేసిందంటూ ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తాను అన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి. ఒక్కసారి అభ్యర్థిని నిర్ణయించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యర్థుల్ని మార్చబోమన్నారు. తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు వసతులు కల్పించలేదని ఆమె తరపు న్యాయవాదులు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులను సీబీఐ పట్టించుకోలేదని తెలిపారు. దీనిపై స్పందించిన రౌస్ ఎవెన్యూ కోర్టు శనివారంలోగా సమాధానం చెప్పాలంటూ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడంలో భారత్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. భారత్ సహా ఎన్నికలు జరగబోతున్న అన్ని దేశాల్లో ప్రజల రాజకీయ, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని భావిస్తున్నామని ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందించారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అరెస్టుపై విదేశాల అభ్యంతరం వ్యక్తం చేయడం తప్పుపట్టారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. భారత్తో పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉందన్నారు. విదేశీ ప్రభుత్వాలు దీనిపై చింతించాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. కేజ్రీవాల్ నివాసంలో స్వాధీనం చేసుకున్న 4 డిజిటల్ పరికరాల నుండి అధికారులు సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కేజ్రీవాల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకపోవడంతో విచారణ ఆలస్యమవుతోంది. కేజ్రీవాల్ స్థిర చరాస్తి వివరాలు ఐటీఆర్ ఇతర ఆర్థిక వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. సౌత్ గ్రూప్ 100 కోట్ల ముడుపులు గోవా ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసిన 45 కోట్లపై ఈడీ దృష్టి పెట్టింది. గోవా ఎన్నికల ఖర్చులపై ఇప్పటికే గోవా ఆప్ నేత స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఈడీ. గోవా ఎన్నికల ఖర్చు వివరాలు తమ వద్ద లేవన్న ఆప్ నేత ఢిల్లీ కార్యాలయం నుండే ఖర్చు జరిగిందని తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ను రబ్రీదేవితో పోల్చారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు తర్వాత తన భార్య రబ్రీదేవిని సీఎంగా చేశారన్న హర్దీప్ సింగ్ అదే తీరుగా కేజ్రీవాల్ భార్య ముఖ్యమంత్రి రేసులో ఉన్నారన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న తన భర్తకు మద్దతు ఇవ్వాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఒక వాట్సాప్ నంబర్ షేర్ చేశారు. కేజ్రీవాల్ ను ఆశీర్వదించాలంటూ డ్రైవ్ చేపడుతున్నామని ఆమె తెలిపారు. కేజ్రీవాల్ కు మద్దతిస్తూ మెసేజ్లు చేయాలంటూ ఒక వాట్సాప్ నంబర్ షేర్ చేశారామె. సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి అతిషి ఆరోపించారు. ఆ సంస్థ బీజేపీ రాజకీయ ఆయుధంగా పనిచేస్తోందన్నారు. ఆప్ లోక్సభ ఎన్నికల వ్యూహాలు, ఇండియా కూటమితో చర్చలు, ప్రచారానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకే ప్రయత్నిస్తున్నారంటూ అతిషి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల వేళ ఆదాయ పన్ను శాఖ నోటీసు జారీ చేయడానికి కాంగ్రెస్ తప్పబడుతోంది. మొత్తం 1700 కోట్ల ఫైన్ కట్టాలంటూ నోటీసులో తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా 2017-18 నుండి 2020-21 మధ్య కాలానికి చెందిన డిమాండ్ నోటీస్ అని సమాచారం. బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. ఇటు ఐటీ నోటీసులకు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా నిరసన చేపట్టాలంటూ రాహుల్ గాంధీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పన్ను చట్టాన్ని బీజేపీ తీవ్రంగా ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు. అందుకు కాషాయ పార్టీ నుండి 4600 కోట్లు వసూలు చేయాలన్నారు. అసంబద్ధ కారణాలతో పాత రిటర్న్లను తిరిగి తెరిచి కాంగ్రెస్ పై ఐటీ శాఖ దుష్ప్రచారానికి పాల్పడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీలు సైతం లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీ ఐటీ శాఖను పావుగా వాడుకుంటోందన్నారు. ఎలక్టోరల్ బాండ్ల స్కామ్ ఉపయోగించి బీజేపీ 8200 కోట్లు వసూలు చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఆరోపించారు. ట్యాక్స్ టెర్రరిజంలో బీజేపీ నిమగ్నమైందని విమర్శించారు. కాంగ్రెస్ ను ఆర్థికంగా కుంగదీసేందుకే ప్రయత్నం జరుగుతోందని, అయినా సరే భయపడే ప్రసక్తే లేదన్నారు. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా కూటమి సంయుక్తంగా ఈ నెల 31న మహార్యాలీ చేపట్టబోతున్నాయి. భారీ సంఖ్యలో రామ్లీలా మైదానానికి ర్యాలీగా వెళ్లి బహిరంగ సభ నిర్వహించనుంది. ఆప్ ఇండియా కూటమి నిర్వహించబోతున్న ఈ మహార్యాలీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్ మంత్రి గోపాల్ రాయ్ ఢిల్లీలో గల్లీలు తిరుగుతూ కేంద్రంపై నిరసన తెలుపుతున్నారు. ఈ నెల 31న చేపట్టబోతున్న మహార్యాలీకి మద్దతు తెలపాలంటూ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతున్నారు. కేజ్రీవాల్ కు మద్దతు తెలుపుతూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలో పాల్గొనాలంటూ గోపాల్ రాయ్ కోరుతున్నారు. మోదీ హయాంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. 10 ఏళ్ల పాలనలో ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా భారత్ ను తీర్చిదిద్దారంటూ వివరించారు. 2027 నాటికి దేశాన్ని 3వ స్థానానికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. బీహార్లో ప్రతిపక్షాలు ఇండియా కూటమి మధ్య లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల ఒప్పందం కుదిరింది. మొత్తం 40 సీట్లకు గాను పూర్నియా, హాజీపూర్తో సహా 26 స్థానాల్లో పోటీ చేస్తామని ఆర్జేడీ ప్రకటించగా, కిషన్ గంజ్, పాట్నా సాహిబ్ సహా 9 స్థానాల్లో కాంగ్రెస్ కు కేటాయించింది. వామపక్షాలు 5 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 సీట్లను బీజేపీ, జేడీఎస్ కైవసం చేసుకుంటాయని మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవగౌడ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జేడీఎస్ సమన్వయ కమిటీ తొలి సమావేశం జరగగా కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా తాము కలిసి పనిచేస్తామన్నారు. హిమాచల్ ప్రదేశ్లో మండి నుండి తాను పోటీ చేయడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటు మండి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు. సీఐఎస్ఎఫ్ బలగాలు ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ పోలీసులు కోరారు. ఎన్నికలకు ఎవరు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తప్పవన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చింది. దీంతో ఆయన చంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు ట్యాపింగ్ కేసులో సంచలనం నమోదైంది. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ జతపరుస్తూ పోలీసులు అధికారికంగా మెమో దాఖలు చేశారు. దేశంలోనే తొలిసారిగా యాక్ట్ కింద కేసు నమోదైంది. అడిషనల్ ఎస్పీ భుజంగరావు తిరుపతనలను సుదీర్ఘంగా విచారించారు పోలీసులు. హైదరాబాద్ శంషాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రాళ్లగూడలో కేజీఎన్ స్క్రాప్ గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ గోదాంను ఆనుకొని బేకరీ, గ్యాస్ ఏజెన్సీ ఉండడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లను బయటకు తరలించారు. సిరిసిల్ల నేతల్ని ఆదుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 27 రోజులుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆసాములు కార్మికులు చేస్తున్న సమ్మె అంశాన్ని ప్రస్తావించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం ప్రభుత్వమే అంటూ ఆరోపించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన 270 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. దిగువ గంజాయి భద్ర గ్రామంలో విద్యుత్ మీటర్లు బిగించేందుకు వెళ్లిన విద్యుత్ శాఖ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. విద్యుత్ సిబ్బంది కొటియా గ్రామాలకు వెళ్లకుండా పోలీసులు సరిహద్దుల వద్దే నిలువరించారు. ఒడిశా పోలీసుల తీరుపై స్థానిక గిరిజనులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎండలు దంచుకొడుతున్నా ఇప్పటికే ఎండవేడి విపరీతంగా పెరిగిపోయింది. ఏప్రిల్ మొదటి వారంలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. పిల్లలు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని, ఎండవేళల్లో బయటకు రావద్దని సూచించారు. విద్యుత్ వినియోగంలో మే నెల రికార్డులు మార్చిలోనే బద్దలవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో గురువారం 79.48 మిలియన్ యూనిట్ల రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం జరిగింది. గత ఏడాది మే 19న 79.33 మిలియన్ యూనిట్ల వినియోగం రికార్డును అప్పుడే అధిగమించింది. నంద్యాల శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీ భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవ సాత్విక బలి ఘనంగా జరిగింది. ఏప్రిల్ 26న అమ్మవారికి వార్షిక కుంభోత్సవం జరగనుంది. ఈ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా సాత్విక బలి నిర్వహించారు ఆలయ ఈవో అర్చకులు. కుంభోత్సవం వరకు ప్రతి మంగళ శుక్రవారాలలో సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు సమర్పించనున్నారు. ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఛాయ్పై చర్చలో పాల్గొన్నారు. ఏఏ, డిజిటల్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాతావరణ మార్పుల వంటి అంశాలపై వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. భారత్లో జరుగుతున్న డిజిటల్ విప్లవం గురించి ప్రపంచ దేశాలు ఉత్సుకత ప్రదర్శించాయని బిల్ గేట్స్ తో మోదీ తెలిపారు. ఇటు టెక్నాలజీని భారతీయులు చాలా వేగంగా ఆపాదించుకున్నారన్నారు బిల్ గేట్స్. భారతీయ వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ చేతులు కలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్, అదానీ పవర్ విభాగ కంపెనీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మధ్యప్రదేశ్లో అదానీ గ్రూప్ అనుబంధ కంపెనీ మహాన్ ఎనర్జీ లిమిటెడ్ లో రిలయన్స్ పెట్టుబడులు పెట్టనుంది. 5 కోట్ల ఈక్విటీ షేర్ల కొనుగోలుకు కూడా ఇరు కంపెనీల మధ్య డీల్ కుదిరింది. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూతురుతో కలిసి ఇంటికి చేరుకున్నారు. ఇటీవల ఆయనకు 3వ సంతానం కలిగింది. 3వ బిడ్డగా ఆడపిల్ల పుట్టడంతో సంతోషం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి వచ్చిందంటూ ఇంటికి ఆహ్వానించారు. తమిళనాడు మధురైకి సమీపంలో తిరుపరగుంద్రం ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారి ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇండియా యుక్రెయిన్ బంధం మరింతగా బలపడుతోందన్నారు యుక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా. 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఇండియాకు వచ్చిన యుక్రెయిన్ బృందం విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అయింది. రష్యా యుక్రెయిన్ మధ్య వివాదానికి శాంతి పరిష్కారంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించింది. భారత్ వాణిజ్య మార్గాల అన్వేషణపై పాక్ విదేశాంగ శాఖ మరోసారి చర్చించింది. భారత్ 2019 నుండి భారత్తో వాణిజ్యం నిలిచిపోయిందని, వాటిని తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నట్టుగా ఇటీవల విదేశాంగ మంత్రి ఇషాక్దార్ తెలిపారు. ఈ క్రమంలో భారత్ వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలనే ప్రతిపాదనపై చర్చించినట్టుగా విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్ బలోచ్ తెలిపారు. అమెరికాలో ఇటీవల నౌక ఢీకొని కొప్పుకున్న బాల్దిమోర్ వంతెన నిర్మాణం కోసం ఫెడరల్ ప్రభుత్వం 480 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో వంతెన శిథిరాలను నదుల నుండి తొలగించడంతో పాటు కూలిన భాగాన్ని మళ్లీ నిర్మించబోతున్నారు. బాల్టిమోర్ వంతెనను వీలైనంత త్వరగా నిర్మించాలని అధ్యక్షుడు జో బైడెన్ అధికారులను ఆదేశించారు. రష్యా సైనిక విమానం యుక్రెయిన్లో క్రాష్ అయినట్టుగా గవర్నర్ మిఖాయిల్ తెలిపారు. ఆ విమానం క్రీమా ద్వీపకల్పంలో సముద్రంలో కూలిపోయిందని తెలిపారు. ఇందులో ఒక పైలట్ సురక్షితంగా బయటపడ్డారని, ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నాడన్నారు. యుక్రెయిన్తో యుద్ధాన్ని వ్యతిరేకించిన జర్నలిస్ట్ కు రష్యన్ కోర్టు జైలు శిక్ష విధించింది. మిఖాయిల్ ఫెల్డ్మాన్ అనే జర్నలిస్ట్ యుక్రెయిన్పై దాడి ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వస్తున్నారు. దీంతో అరెస్ట్ చేశారు పోలీసులు. రష్యన్ సాయుధ బలగాలను అప్రతిష్ట పాలు చేశారని ఫెల్డ్మాన్ కు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. దివాలా తీసిన క్రిప్టో ఎక్స్చేంజ్ FTX సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ కు న్యూయార్క్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. FTX క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కస్టమర్ల నుండి $8 బిలియన్ తీసుకుని మోసం చేసినందుకు శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ కు ఈ శిక్ష పడింది. మనిషి మెదడు పరిణామం పెరుగుతోందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తెలిసింది. కాలిఫోర్నియా యూనివర్సిటీలో డెవిస్ హెల్త్ కు చెందిన పరిశోధకులు మానవ మెదడుపై అధ్యయనం చేశారు. ఈ రీసెర్చ్ లో 1930లో పుట్టిన వారితో పోలిస్తే 1970లో పుట్టిన వారి మెదడు సైజు 6.6% ఎక్కువగా ఉన్నట్టుగా తేలింది. యూట్యూబ్ తన ప్లాట్ఫామ్పై యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరిచేందుకు కొత్త ఫీచర్లు తీసుకురాబోతుంది. ఇంపార్టెంట్ క్లిప్ కోసం వీడియో మొత్తం చూడాల్సిన అవసరం లేకుండా జంప్ అహెడ్ అనే ఫీచర్ తీసుకొస్తుంది. ఏఐ ఆధారిత టూల్ ద్వారా వీడియోలకు స్పీడ్గా చూడాలి అనుకునే వారి కోసం ఈ లేటెస్ట్ ఫీచర్. ఆఫీస్ స్పేస్ కుదించడం ద్వారా రాబోయే కొన్నేళ్లలో 10,000 కోట్లు ఆదా చేయాలంటూ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ యోచిస్తోంది. వ్యయ నియంత్రణ చర్యలో భాగంగా ఆఫీస్ స్పేస్ ను మెరుగ్గా వినియోగించుకోవడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఆఫీసుల వినియోగం నిలిపివేయడం, ఒప్పందాల ముందస్తు ముగింపులపై చర్చిస్తోంది. న్యూయార్క్ లో వాహనాలకు టోల్ వేసేందుకు అక్కడ అధికారులు సిద్ధమయ్యారు. మన్హాటన్ లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రవేశించే వాహనదారుల కోసం రవాణా అధికారులు $15 టోల్ ఛార్జీలు వసూలు చేయబోతున్నారు. జూన్ లో ఇది అమల్లో తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. విమాన టికెట్ కొనేటప్పుడు సీట్ల కోసం 44% మంది ప్రయాణికులు అదనంగా చెల్లిస్తున్నారని సర్వేలో తెలిసింది. సీటు కేటాయింపు ఫీ 200 నుండి 2000 వరకు చెల్లిస్తున్నారని తెలిపింది. ఇది టికెట్ ధరలో 5 నుండి 40% ఉందని సర్వే నిర్వహించిన లోకల్ సర్కిల్ సంస్థ తెలిపింది. ఆసియాలో 50 అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాలో భారత్కు చెందిన 3 రెస్టారెంట్లు స్థానం సంపాదించుకున్నాయి. ముంబైలో రెస్టారెంట్ మాస్ట్ ఈ లిస్టులో 23వ స్థానంలో నిలిచింది. ఢిల్లీకి చెందిన ఇండియన్ యాక్సెంట్ రెస్టారెంట్ 26వ స్థానంలో కొనసాగింది. చెన్నైకి చెందిన అవర్తన రెస్టారెంట్ 44వ స్థానం దక్కించుకుంది. హాలీవుడ్ లో సెన్సేషన్ మూవీ టైటానిక్. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో తన ప్రియురాల్ని కాపాడేందుకు హీరోయిన్ ను ఓ తలుపుపై ఉంచి అతడు మాత్రం గడ్డకట్టే చల్లని నీటిలో ఉండిపోతాడు. ఇప్పుడు ఆ హీరోయిన్ కాపాడిన తలుపును వేలం వేశారు. వేలం పాటలో ఈ ఫ్లోటింగ్ డోర్ సుమారు 6 కోట్లకు అమ్ముడైపోయింది. ఈ తలుపు అత్యధిక వసూలు చేసిన హెరిటేజ్ ఆక్షన్ ట్రెజర్స్ తో నిలిచింది. ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ను బ్రిటిష్ ప్రభుత్వం నైట్ వుడ్ తో సత్కరించబోతుంది. నోలన్ తీసిన ఓపెన్ హైమర్ చిత్రానికి ఏడాది 7 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం క్రిస్టోఫర్ నోలన్ ను నైట్ వుడ్ పురస్కారం అందించబోతోంది. ఓపెన్ హైమర్ సినిమాకు బెస్ట్ పిక్చర్ ట్రోఫీతో పాటు బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా దక్కింది. ఐపీఎల్లో రికార్డుల పరంపర కొనసాగుతుంది. మ్యాచ్లో పరుగుల వరద పారినట్టే 17వ సీజన్ తొలి పోరును రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు. చెన్నై బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ను ఏకంగా 16,80,00,000 మంది చూసినట్టుగా డిస్నీ స్టార్ ప్రకటించింది. ఇది గత సీజన్తో పోలిస్తే ఎక్కువని తెలిపింది. ఐపీఎల్ 2024 లో భాగంగా ఆర్సీబీ మ్యాచ్తో కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ సునీల్ సరైన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్తో నరైన్ T20లో 500వ మ్యాచ్ మైలురాయి అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక T20లు పోలార్డ్ 660 ఆడగా, బ్రావో 573, షోయబ్ మాలిక్ 542 ఆడారు. ఐపీఎల్ 17లో వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిన ముంబై ఇండియన్స్ కు మరో షాక్. ఆ టీం స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించకపోవడంతో ఈ లీగ్కు మరిన్ని రోజులు దూరం కాబోతున్నాడు. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న సూర్యను ఇప్పుడే ఐపీఎల్లో ఆడించి రిస్క్ తీసుకోలేమని BCCI భావిస్తోంది. విశాఖ ఎయిర్పోర్ట్లో క్రికెటర్లు సందడి చేశారు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్ మధ్య ఆదివారం విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో IPL మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం చెన్నై, ఢిల్లీ జట్టు ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు.